ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ లో విద్యార్థులు ప్రప్రదంగా మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తించినందుకు వారికి వారి పేరెంట్స్ కి మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గతంలో విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఉన్నత స్థానాల్లో, మన రాష్ట్రంలో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఇది విద్యార్థులు కూడా ప్లేస్మెంట్ విషయంలో కానీ టెక్నాలజీ అప్డేట్ విషయంలో కానీ మరింత శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్దాం. అలాగే ఈ విధంగానే ఫ్యాకల్టీని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి టెక్నాలజీ అప్డేట్ అయ్యేలాగా ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఎక్విప్మెంట్స్ అప్డేట్ అవటం, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ డెవలప్ చేయటంలో కానీ ముందుకి మీ అందరి సహకారంతో మీ అందరినీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతామని కోరు. ఈరోజు అడ్మిషన్స్ మొదలుపెట్టామండి. సో ఈమె నిన్నే రిలీజ్ అయింది ఎంసెట్ ర్యాంకింగ్. సో ఎంసెట్ ర్యాంకింగ్ లో 952 సీట్లు ఉంటే మొత్తం స్టేట్ మొత్తానికి హైయెస్ట్ సీట్లు ఎస్ఆర్కేఆర్కే ఉన్నాయి. సో 962 సీట్లు ఫుల్ అయిపోయినాయి. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ బ్రాంచెస్ అలాగే కోర్స్ సర్వీస్ అయిన ఏకైక కాలేజీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. సో ఇప్పుడు ఇంతవరకు కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. ఫస్ట్ ఈ బాబు గురించి ఇంటరాక్ట్ అయితే ఆ బాబు ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ మెకానికల్ వచ్చింది, అది ఐటీకి మారాలని ఉంది. ఐటీ కనుక ఎస్ఆర్కేఆర్లో రాకపోతే మెకానికల్ ఎస్ఆర్కేఆర్లోనే కంటిన్యూ అవుతాం తప్ప వేరే కాలేజీకి మారనని చెప్తున్నది. అది ఎస్ఆర్కేఆర్కి ఉన్న గుర్తింపు కామన్ స్టేట్లోని. సో దీనికి మా ముఖ్య కారణం ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఫుల్ సపోర్టు, అలాగే ఎక్సలెంట్ ప్రిన్సిపల్స్ ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ, అలాగే ఎక్సలెంట్ హెచ్ఓడీస్, అలాగే మీ ఎక్సలెంట్ స్టాఫ్ మెంబర్స్, టీచింగ్ నాన్ టీచింగ్ అందరికంటే స్టూడెంట్స్ అండి మాకు బాగా ఎక్సలెంట్ ఏంటంటే మా అల్యూమిని ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ మౌత్ టాక్ అనమాట. పబ్లిసిటీలో అవి చాలా తక్కువ ఉంటాయి, అయినా కూడా ఇంతమంది జాయిన్ అయినందుకు పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ తెలుపుతూ మా బాధ్యత ఇంకా పెరిగింది. ఎక్కడ కానీ ఇంకా స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇంకా కాలేజీని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.